ఈ నెల 20 నుంచి హాట్ స్పాట్లు మినహాయించి మిగిలిన చోట్ల సడలింపు ఇవ్వాలన్న కేంద్రం సూచనలపై నేడు తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుందే తప్ప అదుపు కావడం లేదు. ఈ తరుణంలో సడలింపులు ఎలా అమలు చేస్తే బాగుంటుంది తదితర అంశాలపై కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ సభ్యులతో కేసీఆర్ పలు దఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్రంలో 97 మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమోదును అనుసరించి రెడ్ జోన్ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలున్నాయి. మండల కేంద్రం యూనిట్ గా తీసుకుని రెడ్ జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెడ్ జోన్లలో 14 రోజుల పాటు పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కింద ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి మరో 14 రోజుల పాటు పాజిటివ్ కేసు ఒక్కటి నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్ జోన్ పరిధిలోకి మండలం చేరినట్లు ప్రకటిస్తారు. గ్రామ వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయ విభాగ ప్రత్యేక కార్యదర్శి కే కన్నబాబు సూచించారు. కోవిడ్ 19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితో పాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 24లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి 27 నుంచి 29 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు. లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి అదుపు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్న కేసీఆర్ అనవసరంగా బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 31 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 809కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 603కు చేరింది. ప్రస్తుతం 545 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 132 కేసులున్నాయి. గుంటూరు జిల్లాలో 125, కృష్ణాలో 70, నెల్లూరులో 67, ప్రకాశంలో 44, కడపలో 37 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 35, చిత్తూరులో 28, అనంతపురంలో 26, విశాఖలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరాల్లో ఇంతవరకు కరోనా ఫ్రీ ప్రాంతాలున్నాయి. కరోనాతో 16 మంది ఇప్పటివరకు చనిపోయారు. భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 14792కు పెరిగాయి. ఇప్పటి వరకు ఇండియాలో 488 మంది కరోనాతో మరణించారు. భారత్లో ప్రస్తుతం 12288 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 2015 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 3.3% ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. మరణించిన వారిలో 45 ఏళ్లలోపు ఉన్నవారు 14.4%, 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారు 10.3% ఉన్నారని చెప్పారు. కోవిడ్ 19 కారణంగా 75 ఏళ్లు పైబడిన వారు 42.2% మృతి చెందారని అన్నారు. కోవిడ్ వైరస్ అన్ని వయసుల వారికి వ్యాపిస్తుందని సోషల్ డిస్టెన్స్ తో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. तो हमने देखा है कि हमारे देश में मोर्टैलिटी करीब 3.3% पाई गई है, जिसमें अगर एज वाइज एनालिसिस करें तो पाते हैं कि 0 to 45 ईयर्स एज ग्रुप में 14.4% ऑफ पीपल वहां पर डेथ नोट की गई है. 45 to 60% में 10.3%, 60 to 75 में 33.1% और 75 ईयर्स एंड अबव में 42.2%. तो यानी कि हम देखते हैं कि 75.3% केसेस
जो है वह 60 प्लस उम्र के लोगों में डेथ नोट की गई है। ఏపీలో వాలంటీర్లతో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంలను పక్కన పెట్టి కార్యకర్తలతో పరీక్షలు జరపడం దారుణమన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాలు చేయడమేంటని మండిపడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, హెల్త్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి వాలంటీర్ సిస్టమ్ అని ఒకటి పెట్టి 4 లక్షల మందిని పెట్టి వాళ్ళకి ఏమి సబ్జెక్ట్ రాదు, ఏమీ రాదు, వాళ్ళని ఇంటింటికి పంపించి ఇప్పుడు వాళ్ళకు వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి పిపి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా వర్కౌట్ కావడం లేదు. అది వాళ్ళ కార్యకర్తలు పెట్టుకోవాలి, అన్ని వాళ్ళ దగ్గరనే చేయాలి, వాళ్ళకి పేరు రావాలని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన కనపడడం లేదు. ఇంత సమర్థవంతంగా కరోనా వైరస్ను ఎదుర్కొనేటువంటి కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అన్న దుగ్ధ ఇతర కార్యక్రమాల్లో, ఇతర పరిపాలనలో సంబంధించినటువంటి అంశాల్లో అటువంటి దుగ్ధం ఉండేదైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ ప్రజలందరూ కూడా ఇంత తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి ఈ కరోనా వైరస్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాజకీయానికి సంబంధించి ఆయన రాజకీయం చేయటానికి, రాజకీయ లబ్ధి పొందటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇది ఎంత అమానుషమో ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి, ఆ రాజకీయం చేసేవాళ్ళు, ప్రజలు కూడా ఆలోచించాలి. ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ పిటిషన్పై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. రమేష్ కుమార్ పిటిషన్పై తప్పుడు అభియోగాలున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. తనను తొలగించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారంటూ రమేష్ కుమార్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని అంది. ఎస్ఈసీ పదవీ కాలం నిర్ణయించే అధికారం గవర్నర్కు ఉందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ ఆమోదించిన తర్వాతే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని కోర్టుకు వివరించింది. వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. విలేజ్ క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా జిల్లా ఆసుపత్రుల్లో అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఆరా తీశారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు నేడు పనులకు జూన్ మొదటి వారంలో టెండర్లకు వెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి. వైద్య రంగంలో నాడు నేడుకు 16,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అన్నారు జగన్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్కు ఫోన్ చేశారు. ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి అస్సాంకు భారీ స్థాయిలో ఆక్వా ఉత్పత్తులు ఎగుమతవుతుంటాయని జగన్ గుర్తు చేశారు. కరోనా కల్లలంలో ఏపీకి చెందిన లారీలు అస్సాం సరిహద్దుల్లో నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సోనోవాల్ను కోరారు. అస్సాంలో చేపలను విక్రయించే మార్కెట్లను తెరవాలని జగన్ కోరగా తగు చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం హామీ ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వసులకు తగిన సాయం అందించాలని శర్వానంద ఏపీ సీఎం ను కోరారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని జగన్ బదులిచ్చారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారితో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి లాక్డౌన్ తప్పదని చెప్పారు చంద్రబాబు. లాక్డౌన్ ఎక్కువ రోజులు కొనసాగితే ఇబ్బందులు వస్తాయని, ఇటువంటి విపత్కర సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ రాష్ట్రానికి తోచిన సాయం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ సహకరిస్తున్నా వినే పరిస్థితిలో లేదని అన్నారు చంద్రబాబు. మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. దీన్ని టోటల్ గా అప్రమత్తంగా ఉండి కంట్రోల్ చేస్తే తప్ప, స్ప్రెడ్ ని, ట్రాన్స్మిషన్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి రాదు. ఇప్పుడు సౌత్ కొరియా ఇవన్నీ మళ్ళా రిపీట్ అవుతున్నాయి, సేమ్ పర్సన్స్ కి అవి కూడా వస్తున్నాయి, తక్కువైనవి కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త తీసుకుందాం. దీనికి ఒకటే మార్గం, నాలెడ్జ్ ని షేరింగ్ చేసుకోవడం.
అక్కడి టెస్టులు చేసి మనం ముందుకు పోవడం టిల్ వ్యాక్సిన్ వచ్చే వరకు. అదే మార్గం మీరు చెప్పినట్టు మీరు కూడా ఆలోచించి ఏ విధంగా మనం ఆదుకోగలుగుతామో మానవత్వ దృష్టితో నేను పిలుపు కూడా ఇచ్చా ప్రజలకు కూడా. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. చాలా రోజుల తర్వాత పూర్తి సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్నారు. టీడీపీ నేత లోకేష్ సైకిల్ తొక్కుతూ కనిపించారు. తన కొడుకు దేవాన్ష్ కు స్కేట్ బోర్డ్ నేర్పిస్తూ లోకేష్ సైకిల్పై చక్కర్లు కొట్టారు. ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజలంతా లాక్డౌన్తో ఇంట్లోనే ఉంటే లోకేష్ మాత్రం రోడ్లపై చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు ఆయన. లాక్డౌన్ సమయంలో కొడుకు దేవాన్ష్ కు స్కేట్ బోర్డ్ నేర్పిస్తున్న లోకేష్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. కరోనా బాధితుల గురించి ఏపీ ప్రభుత్వం కాకిలకలు చెబుతోందంటూ విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సీఎం జగన్ ముందు చూపు వల్లే కరోనాను నియంత్రించగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబుకు అనుమానం ఉంటే ఆంధ్రాకొచ్చి చూసుకోవాలని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటుంటే లోకేష్ సైక్లింగ్ చేసుకుంటున్నారని, నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేశారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఆశా వర్కర్లకు జీతాలు పెంచకపోయింటే ఈ రోజు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు రోజా. తిన్నది అరక్క, తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్ దగ్గర వైసీపీ నాయకులతో కలిసి నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి లాక్డౌన్ ఛాలెంజ్ ప్రారంభించారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదల్ని ఆదుకునేందుకు భర్త పరీక్షిత్ రాజుతో కలిసి స్వయంగా రంగంలోకి దిగారు. విజయనగరంలో 200 పేదలకు భోజనాలు పెట్టారు. స్వయంగా కూరగాయలు కోసి వండి భోజనాలను వడ్డించారు. లాక్డౌన్ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని పుష్పశ్రీవాణి దంపతులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. మాకేం కాదు అని ఇష్టం వచ్చినట్టు ఉండడం కరెక్ట్ కాదని ప్రజల్ని హెచ్చరించారు. విజయవాడలో నమోదైన పాజిటివ్ కేసుల్లో కొందరికి ఎలా వైరస్ వచ్చిందో అంతుచిక్కడం లేదని అన్నారు. అకారణంగా రోడ్ల మీదకు వస్తున్న వారికి పెనాల్టీలు వేయడం, వాహనాలు సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగుతుందని, ఎవరికీ మినహాయింపులు ఉండవని అన్నారు తిరుమలరావు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైఅలర్ట్ ప్రకటించారు. కంటోన్మెంట్ పరిధిలోని కోడుమూరులో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్డౌన్ ఆంక్షలు కఠినం చేశారు. కోడుమూరు నుంచి కర్నూలు, ఆదోని, ఆలూరు వైపు వెళ్లే రహదారులను దిగ్బంధం చేశారు. ఆంక్షలు ఉల్లంఘించి బైకులపై తిరుగుతున్న వారికి గుంజీలతో పాటు జరిమానా విధించారు. అలాగే బైక్లు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా పరీక్షల నిర్వహణ వేగవంతమైంది. జిల్లాలోని 19 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడో దశ కరోనా సర్వే పూర్తి కావడంతో ఎక్కడికక్కడ అనుమానితుల నుంచి స్వాబ్స్ సేకరిస్తున్నారు. తాజాగా పలాసలో కోవిడ్-19 స్వాబ్ పరీక్షలను వైద్యులు ప్రారంభించారు. 58 నుంచి స్వాబ్ ను సేకరిస్తూ ఉన్నారు. శాంపిల్స్ ను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్ కు పంపించి పరీక్షించనున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా లాక్డౌన్ క్లిష్ట సమయంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి పేదవారిని ఆదుకోవాలని అన్నారు విజయనగరం మున్సిపల్ కమిషనర్ వర్మ. ఎస్బీఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అన్నారు. జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం శుభపరిణామన్నారు కమిషనర్. ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలను పాటిస్తే కరోనా మహమ్మారి నుండి బయటపడతామన్నారు. విజయనగరం జిల్లా మరుపల్లిలో బోలం కంపెనీ నిర్వాహకులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా 670 పేదలకు సరుకులందించారు. లాక్డౌన్ సమయంలో అందరూ మానవత్వంతో స్పందించి నిరుపేదలను ఆదుకోవాలన్నారు.
ఇదే సమయంలో విపక్ష నేతల తీర్ను ఎండగట్టారు ఎంపీ. కోనసీమలో కరోనా పూర్తిగా కంట్రోల్లో ఉందని ఆర్టీఓ భవానీ శంకర్ తెలిపారు. కొత్తపేటలో మాత్రమే రెడ్ జోన్ ఉందని అన్నారు. కొత్తగా వచ్చే వారందరికీ పరీక్షలు చేస్తున్నామన్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సామాగ్రిని పంపిణీ చేశారు. రెడ్ జోన్ ప్రాంతవాసులు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ బ్లడ్ బ్యాంకుల మీద పడింది. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. గతంలో ఐటీ కంపెనీలు కాలేజీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైనంత మేరకు రక్తాన్ని సేకరించేవారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రక్తదానం చేసేవారు ఆసుపత్రులకొచ్చి రక్తం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి వీలయ్యే పరిస్థితి కనపడడం లేదు. ప్రస్తుత పరిణామాలపై బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం పక్కదారి పట్టిందని ఆరోపణలు రావడంతో వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని 14 షాపుల్లో సోదాలు చేశారు. ఏ మద్యం షాపుల్లోనూ అవకతవకలు జరగలేదని గుర్తించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. స్వామివారి సుప్రభాత సేవ అనంతరం చందనం కర్రలకు విశేష పూజలు జరిపారు. అనంతరం అప్పన్న బిడా చుట్టూ ప్రదక్షిణలు జరిపి దేవాలయ సిబ్బందికి అరగతీతకు సంబంధించిన కార్యక్రమాలు అప్పచెప్పారు. మొత్తం 120 కేజీలకు పైగా ఈ చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. లాక్డౌన్ ఆంక్షలను పరిగణలోకి తీసుకుని భక్తులకు అనుమతిని నిరాకరించడం జరిగింది. భక్తులకు స్వామివారి కళ్యాణంతో పాటు నిజరూప దర్శన భాగ్యం దక్కడం లేదు.